నమస్కారం దీర్ఘాయుష్కి స్వాగతం ఈరోజు మనం సేంద్రియ ద్రావణాల తయారీలో భాగంగా నిమ్మగడ్డి లెమన్ గ్రాస్ ను ఉపయోగించి తయారు చేసుకునే నిమ్మగడ్డి ద్రావణం యొక్క తయారీ విధానం గురించి చూద్దాం దీని యొక్క శాస్త్రీయ నామం సింబోపోగాన్ సిట్రేటస్ ఇది నిత్య హరిత వార్షిక ఆయుర్వేద మొక్క దీన్ని వ్యవసాయంలోను మరియు ఆయుర్వేదంలోను విరివిగా ఉపయోగిస్తారు దీని యొక్క ఆకులు మరియు వేర్ల నుండి తయారు చేసినటువంటి ద్రావణాలనేవి బలమైన కీటక నాశక మరియు కీటక వికర్షక గుణాలను కలిగి ఉంటాయి అదే విధంగా ఈ నిమ్మగడ్డి ద్రావణం అనేది నిల్వ ధాన్యంలో వచ్చేటటువంటి కీటకాలను నియంత్రించడం లోపల ప్రముఖ పాత్రను పోషిస్తుంది ఈ నిమ్మగడ్డి ద్రావణం అనేది భూమి ద్వారా వ్యాపించేటటువంటి తెగుళ్ల యాజమాన్యంలోను శిలీంద్ర తెగుళ్లను అరికట్టడంలోను ప్రముఖ పాత్రను పోషిస్తుంది ఈ నిమ్మగడ్డిని ఉపయోగించి తయారు చేసుకునేటటువంటి ఈ నిమ్మగడ్డి ద్రావణం యొక్క తయారీ విధానాన్ని దాని యొక్క వినియోగం గురించి ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనం పెరటి తోటల్లో వచ్చే కీటకాలను నివారించే నిమ్మగడ్డి కషాయం తయారీ విధానాన్ని చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు నిమ్మగడ్డి ఆకులు 2 కేజీలు నీరు 2 లీటర్లు సాధారణంగా నిమ్మగడ్డి అనేది మంచి సువాసన కలిగి ఉంటాయి ఇవి కీటక వికర్షక చర్యను ప్రదర్శించే గుణం కలిగి ఉంటాయి అందుకే ఈ సేకరించిన నిమ్మగడ్డి ఆకులను దంచుకొని నీటిలో మరిగించి కషాయాన్ని తయారు చేసుకోవాలి ఈ విధంగా సేకరించిన నిమ్మగడ్డి ముద్దను 2 లీటర్ల నీటిలో వేసి 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో ఈ కషాయాన్ని కలుపుతూ ఉండాలి కాచి చల్లార్చిన కషాయాన్ని ఈ విధంగా వడగట్టుకోవాలి ఈ విధంగా సేకరించిన కషాయం 1 లీటర్ కషాయానికి 5 లీటర్ల నీటిని కలిపి పెరటి తోటల్లో పిచికారి చేసుకోవచ్చు ఇది భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ల యాజమాన్యంలో బాగా పనిచేస్తుంది అలాగే శిలీంద్రాల ద్వారా
వ్యాపించే తెగుళ్లపై సమర్థవంతంగా పనిచేస్తుంది.